శాస్త్రవేత్తలుగా అలా పెట్టే కంపెనీలు మన మన బయట ఆంధ్ర మొత్తానికి 999 మాత్రమే మూడేళ్లలో కొత్త కంపెనీలు వచ్చాయి. చిన్న వాళ్ళు కొత్త కంపెనీస్ పెడుతున్నారు. అదే బీహార్లో 1100 కంపెనీ పెట్టారు మూడేళ్ళలో. మరి ఇదివరకు రోజులు ఏం చెప్పేవాళ్ళు, బీహార్లో అంత దొంగల ముట్ట ఉంటుంది, అక్కడ ఆంధ్ర డెకాయిట్ ఉంటుంది చెప్పాలి కదా అని చెప్పారు కదా, చదువు లేదని చెప్పాను. అలాంటి చదువు లేని బీహార్ రాష్ట్రంలోనే 1100 పైగా స్టార్టప్స్ వస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో 900 స్టార్టప్స్ వస్తాయి. అంటే మీకు అర్థం చేసుకునే పరిస్థితి బీహార్ కన్నా దారుణంగా అయిపోతుంది. సో కాబట్టి మీలాంటి వాళ్ళు నిన్న కూడా మీరు చూశారు, వాళ్ళు ఈరోజు పొద్దున్న మీరు చూసారమ్మా వాలంటీర్ బెందుతో ఒక 76 ఏళ్ల మహిళని నగల కోసం చంపేశారు. కౌన్సిలింగ్ అదే చెప్పారు, మీ ఇంట్లో తెలియని వాళ్ళు రానివ్వకండి, మీ డేటా వెళ్ళిపోతుంది బయటికి, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వెళ్ళిపోతున్నాయి, మీ బ్యాంక్ ఖాతా వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, లేదు మొత్తం అంతా కూడా ఇల్లు మంచి వాళ్ళని చెప్పన్నారు. మరి ఎందుకమ్మా చెప్పేశాడు ఈరోజు, అందరూ చేస్తారు ఇంట్లో. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 5000 రూపాయలు ఇస్తారు, అంటే రోజుకి 164 రూపాయలు ఇస్తారు. రోజుకి 164 రూపాయలు అది ఏం బతుకుతారు, తప్పుడు దారి తప్పాల్సి. కాబట్టి అలా యువతకి 140 రూపాయలు 150 రూపాయలు ఇవ్వడం కాదు, వాళ్ళకి 10 లక్షలు పెట్టుబడి ఇచ్చి వాళ్ళ వ్యాపారం పెట్టించే విధంగా మేము ఆలోచించాలి.